ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం సహకారం అనే దాని మీద వాత్సవాలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఏపీ బీజేపీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ శాసన మండలి సభ్యులు కలిసి బహిరంగ లేఖ పేరిట బుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ బుక్ లో కేంద్రం ఏపీకి అందించిన సహకారాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, శాసనసభ్యులు మాణిక్యాలరావు, కామినేని విష్ణుకుమార్ రాజు, శాసన మండలి సభ్యులు మాధవ్, బీజేపీ అగ్రనాయకులు కావూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నేను మీ అందరికీ మనం చేసేది ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీని వేదిక చేసుకుని 2 గంటల 3 గంటల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ చేసిన అనేక అంశాల మీద వివరణ ఇవ్వడం జరిగింది. మా ఆలోచన కేంద్ర ప్రభుత్వం అందించిన సహకార విషయాన్ని కూడా నేను పాత్రికేయ మిత్రులందరినీ కోరేది ఏమిటంటే కేంద్రం నుంచి వచ్చిన సహకారాన్ని కూడా సానుకూల దృక్పథంతో ఏమొచ్చిందనే విషయాన్ని ప్రజలకి సరైన పద్ధతిలో తెలియజేయాలని చెప్పి, రెండవ వైపు ఆలోచన కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను వినయంగా కోరుతూ ఉన్నాను. ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక హోదా కావాలని అడిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన సమయంలో. ప్రత్యేక హోదాని అడగడంలో ముఖ్య ఉద్దేశం రాష్ట్ర విభజన జరిగే సమయానికి ఏ రాష్ట్రానికైనా ఆర్థిక లోటు వస్తే ఆ ఆర్థిక లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం లేదన్నాడు.